గుడ్ ఆఫ్టర్నూన్ ఇవర్ సుధాకర్ పరుచురి. నేను అనగా పరుచురి సుధాకర్ రావు అనే పేరు గల నేను యూట్యూబ్ ఛానల్లో సుధాకర్ పరుచురి నే స్టార్ట్ చేశాను. అయితే ప్రస్తుతం నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ప్రయాణికులకి అనుబంధంగా టైమింగ్స్ చేయటం వల్ల ఇన్ఫర్మేషన్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేసేదంటూ మన యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఒకటి రెండు మూడు రేంజ్లు మనం దాటుకోవాలి. ఒకటి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, 1000 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. రెండు వాచింగ్ అవర్స్ అంటే మన వీడియోస్ని చూసే వాళ్ళ సంఖ్య 4000 గంటలు చూడాలి. మొత్తం టోటల్ టైమింగ్ 4000 గంటలు. తర్వాత 100 లక్షల వ్యూస్ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అవ్వాలి. అంటే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం రన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచింగ్ అవర్స్, పబ్లిక్ వాచింగ్ అవర్స్, 100 లక్షల వ్యూస్ షార్ట్స్ ద్వారా. షార్ట్స్ వీడియో షార్ట్స్ చేసిందంటే అంటే 1 కోటి మనం వ్యూస్ చూస్తే కానీ యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ అయ్యే పరిస్థితి కాదు. అంటే 365 రోజుల్లో ఇది పూర్తి చేసుకోగలాలి. ఒకటి 1000 సబ్స్క్రైబర్స్, రెండు 4000 గంటలు వ్యూవర్స్ చూసే విధంగా 4000 గంటలు పూర్తి అవ్వాలి. 1 కోటి షార్ట్స్ ద్వారా 1 కోటి మన వీడియోస్ని చూడగలగాలి. ఈ 3 ప్లస్ అయితేనే యూట్యూబ్ ఛానల్ ఎర్నింగ్లోకి వెళ్తుంది. అంటే ఎవరైనా సంపాదించడానికి యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. నేను సరదాగా తీసుకున్న ఛానల్ని ఇప్పుడు ఎఫ్ఎస్ఆర్టీసీలో ఇన్ఫర్మేషన్కి ఉపయోగిస్తూ దీన్ని పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్లోకి వెళ్ళాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ సుధాకర్ పరుచురికి సబ్స్క్రైబ్ చేసి సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరికి ఉపయోగపడే వీడియోలే చేస్తాను. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి బుర్రిపాలెం, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా, తెనాలి, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే తెలుగువారికి ఎంతో మీడియా సాధనం అనేది చాలా ఉపయోగకరమైంది. ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి యూట్యూబ్ ఎంతో సహకరిస్తుందని ఆశిస్తున్నాను. అందుకు నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కండక్టర్గా కొనసాగుతూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను తెనాలిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా ఆర్టీసీ యొక్క టైమింగ్స్ చూడటం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా సేవలను నిరంతరంగా కొనసాగించడానికి యూట్యూబ్ ద్వారా నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే నేను పరుచూరి సుధాకర్ అని నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను తెలుసుకోవడానికి ఉపయోగపడటానికి ఈ వీడియో చేసుకుంటున్నాను. నేను పుట్టింది బుర్రిపాలెం అయినా ఎక్కువ బయట ప్రాంతాల్లో ఎక్కువ నాకు బయట ప్రాంతాల్లో నేను ఎక్కువ ఉన్నాను. 1 నుంచి 6 వరకు మాత్రమే నేను బుర్రిపాలెం స్కూల్లో చదివాను. అప్పుడు 6 వరకే ఉంది. 7th క్లాస్ మహబూబ్నగర్ జిల్లా రాజోలి, అంటే ఇప్పుడు జోగులాంబ జిల్లాలో ఉంది రాజోలి. రాజోలిలో 7th క్లాస్ పూర్తి చేశాను. 8, 9 వచ్చేసి 8, 9 వివేకానంద అని తెనాల్లో ఉంది. అది 8, 9 అక్కడ పూర్తి చేసి మళ్ళా 10కి రాజోలు వెళ్ళాను, మహబూబ్నగర్ జిల్లా రాజోలికి. తర్వాత 10 పూర్తి అయిపోయిన తర్వాత ఐటీ ఎలక్ట్రికల్ సబ్జెక్టు చేశాను. అది అదృష్టం ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంగ్లీష్ మీడియం అవటం వల్ల నాకు ఈ టెక్నాలజీని అందుకోవడానికి ఉపయోగపడింది. ఐటీ ఎలక్ట్రికల్ తెనాలి ఐటీ చేసిన తర్వాత నేను కేసీపీ మాచర్లో చేశాను. సిమెంట్ ప్లాంటు 1 ఇయర్ సర్వీసు,
అండ్ వన్ ఇయర్ సర్వీస్, 1 ఇయర్ అప్రెంటిస్, 2 ఇయర్స్. 88 89లో కేసీపీ అంటే మాచర్ల సిమెంట్ ప్లాంట్, కేసీపీ వారికి, యాజమాన్యానికి, కేసీపీ యొక్క సిబ్బంది అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే కేసీపీ 88లో ఓల్డ్ ప్లాంటు ఖండన చేసి 89లో న్యూ ప్లాంట్ కంప్యూటర్ ప్లాంట్గా మలిచారు. అంటే నేను ఓల్డ్ ప్లాంట్ ఎలక్ట్రికల్ వర్క్, ఓల్డ్ ప్లాంటు ఓల్డ్ నాలెడ్జ్, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ రెండింటిని అప్డేట్ కాగలిగాను. ఇప్పుడు మనకు టచ్కి సంబంధించిన టిమ్ మిషన్స్ వచ్చినాయి ఆర్టీసీలో. అంటే దాదాపు 89లో నేను సుమారు 33 సంవత్సరాల క్రితం ఈ నాలెడ్జ్ ఉంది. అయితే అప్పుడు అంటే సీసీఎస్ కంట్రోల్ రూమ్ ద్వారా, సీసీఎస్ కంట్రోల్ అంటే సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఆపరేట్ అయ్యాయి. మోటార్స్ కానీ సిస్టమ్ అంతా కేసీబీ మాచర్ల సిమెంట్ ప్లాంట్లో సీసీఎస్ ద్వారా, కంప్యూటర్ ప్లాంట్ ద్వారా కేసీపీ ప్లాంట్ నడిచేది. అందువల్ల డస్ట్ ప్రాబ్లం అనేది కేసీపీ కంప్యూటర్ ప్లాంట్ ద్వారా డస్ట్ ప్రాబ్లం తగ్గింది మాచర్ల సిమెంట్ ప్లాంట్కి. అంటే 33 సంవత్సరాలు మనం అందుకోవడానికి, కంప్యూటర్ చేరుకోవడానికి ఇంత సమయం తీసుకుంది. 89లోనే కంప్యూటర్ ఉంది. అయితే విశేషం ఏంటంటే నేను కేసీపీ అయిపోయిన తర్వాత జాబ్స్ సర్చింగ్లో నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టుబడిలో ఉంటే 93లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎలక్ట్రిక్ వర్క్ పనిచేయడానికి సిద్ధమయ్యాను. 93 నుంచి 96 వరకు ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటే కట్టుబడిలో హడావడి పనుల వల్ల ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో ఒక చిన్న మిస్టేక్ ద్వారా నాకు హెచ్టీ షాక్ తగిలింది. ఆ షాక్ ద్వారా నేను ట్రీట్మెంట్ కోసం నేను మా బురిపాలెం వచ్చేసి ట్రీట్మెంట్ ద్వారా 3 నెలలు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ టైంలో నాకు 97లో కండక్టర్ జాబ్ అప్లికేషన్స్ అప్పుడు జాబ్స్ పట్టడం వల్ల దానికి నేను అప్లికేషన్ చేయటం వల్ల నాకు 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్ ఉద్యోగం 97లో వచ్చింది. అంటే నా 97లో నా ఏమైందంటే నేను గవర్నమెంట్ ఫార్మ్స్లో ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఎలక్ట్రికల్ చేశాను కాబట్టి. కాకపోతే నేను రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూనే కెమెరా సైడ్ వెళ్దామనే ఉద్దేశంతో నేను రామోజీ ఫిలిం సిటీని ఆధారం చేసుకోవటం అయింది. కానీ భగవంతుడు నన్ను రామోజీ ఫిలిం సిటీలో చేయనీయకుండా పెద్ద ఎలక్ట్రికల్ షాక్ ద్వారా నన్ను ఆ రామోజీ ఫిలిం సిటీని వీడియేటెడ్ చేశాడు. దాని ద్వారా నేను కండక్టర్కి వచ్చాను. కండక్టర్లో నాకున్న అనుభవాన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల యొక్క తీరుతెన్నులన్నీ తెలిసిన వాడిని కాబట్టి నేను ఆర్టీసీకి సమాచార కోణంలో వీడియోస్ తయారు చేస్తున్నాను. దీన్ని మంచి పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒక టార్గెట్, యూట్యూబ్లో టార్గెట్ ఎవరైనా చేరుకోవడానికి 1000 సబ్స్క్రైబర్స్ ఒకటి, 2 4000 వాచ్ అవర్స్ అంటే 4000 గంటలు మన ప్రేక్షకులకు చూడాలి. తర్వాత 3వచ్చేసి షార్ట్స్లో సుమారు 1 కోటి మంది వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తే కానీ యూట్యూబ్ ఛానల్ రన్ కాదు. అంటే అసాధారణ రీతిలో అయినా మన ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుందని ఆశిస్తున్నాను. ఈ నన్ను చిన్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు, స్నేహితులు అందరూ నన్ను ఈ వీడియో ద్వారా మీ పరుచూరి సుధాకర్ చూస్తారని ప్రత్యేకంగా ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో. ఎక్కడున్నా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ పరుచూరు సుధాకర్రావు, పురిపాలెం గ్రామం, తెనాల మండలం, గుంటూరు జిల్లా. అందరూ ఏపీఎస్ఆర్టీసీని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సుధాకర్ పరుచూరి. ఎక్కడున్నా ఏ సంస్థలైనా ఒక మూల స్తంభంలాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా అందరితో ధన్యవాదాలతో. మీ సుధాకర్ పరుచూరి.